హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి చాలా మంది ప్రేక్షకులు ఏం చేస్తున్నారంటే, మనకు చిన్న చిన్న టాపిక్స్ అనేవి చెప్తూ ఉన్నారు. ఏవైతే ఉన్నాయో కొంతమందికి ఏదైనా కొనుగోలు చేసిన తర్వాత సమస్యలు అనేవి మొదలవుతున్నాయి. ఇవి ఎట్లా మొదలవుతున్నాయి, ఇది మీరు ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూస్తే కనుక మీకు మైండ్ టోటల్గా క్లారిఫై అనేది అవుతుంది. సో నేను ఒకరి ఇంటికి వెళ్ళాను. ఈ ఇల్లు వచ్చేసి ఎక్కడుందంటే ఆరేడు అని చెప్పి భీమవరానికి దగ్గరలో ఉంటుంది. సో ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక మంచానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఈ మంచం తీసుకొచ్చామండి, మేము ఈ మంచం తీసుకొచ్చి ఒక 16 సంవత్సరాలైంది. మొట్టమొదటిసారిగా ఈ మంచం తీసుకొచ్చిన తర్వాత మా తాతగారు పడుకున్నారు. మా తాతగారు వాడారు, దాని తర్వాత మా నాయనమ్మ వాడారు. వాళ్ళిద్దరు వాడిన తర్వాత ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు వాళ్ళు చనిపోయారండి. ఓకే, రైట్. దాని తర్వాత మా తండ్రి గారు వాడారండి. సో తండ్రి గారు వాడిన తరువాత మా తండ్రి గారు సేమ్ మళ్ళీ 3-4 సంవత్సరాలు మళ్ళీ కాలం చేశారు. తర్వాత 1 సంవత్సరంలో మా అమ్మగారు కాలం చేశారు. దాని తర్వాత మా పెద్దన్నయ్య వాళ్ళకి ఇచ్చాము. సో మా పెద్దన్నయ్య వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మళ్ళీ 3 సంవత్సరాలు కుక్కలు చనిపోయారు. మళ్ళీ 4వ సంవత్సరంలో మళ్ళీ వాళ్ళ భార్య కూడా చనిపోయింది. ఈ మంచాన్ని మేము అట్లానే పక్కకు పాడేశాము. ఎందుకంటే అసలు ఈ మంచం మీద దృష్టి ఎందుకు పోయింది, మంచం ఎంత సూపర్ ఉందంటే నాకు కూడా అట్లాంటి మంచం చేపించుకుందాము అని అనిపించింది. సో అంత సూపర్ ఉందన్నమాట మంచం. అయితే మరి మంచానికి సంబంధించిన అసలు ఈ నెగిటివిటీ ఏముంది, ఈ మంచం మీద పడుకోవడం వల్ల ఎందుకు వీళ్ళు మరణం చెందారు, ఎందుకు వీళ్ళకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనే దాని మీద చాలా రోజుల నుంచి అన్వేషిస్తూ ఉండగా రీసెంట్గా నేను చదువుతున్న పుస్తకాలలో నాకు ఒక కొత్త సమాచారం దొరికింది. ఆ కొత్త సమాచారం ఏంటంటే, మనము ఏ కర్ర వాడుతున్నామో ఆ కర్రకు సంబంధించిన ఒక జాతి కర్ర వాడితే ఏంటి, 2 జాతుల కర్రలు వాడితే ఏంటి, 3 జాతుల కర్ర వాడితే ఏమవుతుంది, 4 జాతుల కర్ర వాడితే ఏమవుతుంది. సో దీనికి సంబంధించిన సమాచారం నేను తీసుకున్నాను. సో ఇవి తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మంచానికి సంబంధించి మనం ఒకే జాతి కర్రతో చేపించుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఇది 1గా పనిచేస్తుంది. ఒకవేళ 2 జాతుల కర్రలు వాడామనుకోండి, మీకు అప్పుడు ఏమవుతుందంటే సింపుల్ బలం వృద్ధి 1. ఒకవేళ 3 కర్ర జాతులతో మనం ఒక మంచాన్ని చేపించుకున్నప్పుడు ఏమవుతుంది, ఆయు క్షీణిస్తుంది. అంటే 80 సంవత్సరాలు ఉండే వ్యక్తి 40 సంవత్సరాలకే కాలం చేయవచ్చు, 50 సంవత్సరాలకే మరణించవచ్చు, 60 సంవత్సరాలకే చనిపోవచ్చు, ఆయు క్షీణం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా అబ్జర్వ్ చేస్తే 4 కర్ర జాతులతో వాడినట్లయితే ఒక మంచాన్ని మనం చేసుకున్నట్లయితే నాశనం మరణం కలుగును. సో ఈ విధంగా గతంలో కూడా చాలా పాయింట్స్ మీద నేను రీసెర్చ్ చేస్తూ ఉండగా ఎన్ని ఏవైతే నాకు పాయింట్స్ దొరుకుతాయి వీటిని నేను ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఇదే విధంగా దీనిలోనే ఇంకొక నియమం ఉంది, ఆదివారం కనుక మంచం చేపిస్తే ఏం లాభం, సోమవారం చేపిస్తే ఏం లాభం, మంగళవారం చేపిస్తే, బుధవారం చేపిస్తే, గురువారం చేపిస్తే, శుక్రవారం చేపిస్తే, శనివారం చేపిస్తే, ఏ రోజు చేసుకోవడం వల్ల మనకు లాభ నష్టాలు ఏముంటాయి. సో దీనికి సంబంధించి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇదంతా మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడే సమాచారం. సో మీరు ఇవన్నీ కూడా 100% నేర్చుకొని 10 మందితో షేర్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మా హరివాస్తు ఛానల్లో మీకు ఖచ్చితంగా భవిష్యత్తు మొత్తం దొరుకుతూనే ఉంటుంది. ఓకే, సో చూడండి, మనం మంచాన్ని ఒకవేళ ఆదివారం చేపిస్తే, అంటే ఆదివారమే మీరు కర్ర స్టార్ట్ చేసి మొత్తం మంచాన్ని చేపించుకొని మీరు పెట్టుకున్నట్లయితే ఇది మీకు ధనలాభం పుత్రలాభాన్ని కలిగిస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది గనక మీరు కొత్త దంపతులకు ఇచ్చారంటే ఇది సూపర్గా పనిచేస్తుంది. ఓకేనా, ఏ రోజు పడితే ఆ రోజు మేము చేపించుకుంటామంటే కాని పని, వేస్ట్ అది. ఓకేనా, నెక్స్ట్ సోమవారం చేసుకుంటే, అంటే మంచాన్ని తయారు చేసుకోవడం కానీ మంచాన్ని నేయడం కానీ, అంటే చాలామంది ఈ వైర్స్తో పెడుతూ ఉంటారు కదా, సో అట్లాంటిది కానీ లేదంటే బట్టతో తయారు చేస్తుంటారు అట్లాంటిది కానీ, ఏదైనా సరే
ఆ రోజు ఆ కర్రని మొత్తం మంచంగా ఎప్పుడైతే మీరు ఏర్పాటు చేస్తారో అదే మీ కౌంట్. ఓకేనా? సో సోమవారం చేసినట్లయితే సుఖము శ్రీ సంతోషం ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ మంగళవారం గనక మీ మంచాన్ని నేసినట్లయితే లేదంటే ఏర్పాటు చేపించినట్లయితే అంటే తయారు చేపించినట్లయితే మరణానికి ఇది సంకేతం. ఓకేనా? నెక్స్ట్ బుధవారం చేపించినట్లయితే రోగం సంతాపము కీడు జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ గురువారం నేసిన మంచం అయితే పుత్రలాభము సౌఖ్యము చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ శుక్రవారం చేపిస్తే గనక దేహబలం శ్రీ సంతానము చాలా బాగుంటుంది. శనివారం చేపిస్తే గనక సంతాన నాశనము ఆత్మక్షయము మరణం అని తెలియజేస్తుంది. సో ఈ విధంగా మనం ఏ రోజు చేసుకోకూడదు అనేది చూసుకోండి మీరు. సో ఇక్కడ మనకు మంచిది కానివి మూడు ఉన్నాయి, మంగళవారము బుధవారము శనివారం. ఈ మూడు రోజులు వదిలేసేసి మిగిలిన రోజులు అంటే మిగిలిన ఏ రోజైనా సరే, నాలుగు రోజులు ఉన్నాయి, ఏ రోజైనా సరే మీరు చేపించుకుంటే చాలా మంచిది. సో ఈ విధంగా మనం చిన్న చిన్న పాయింట్స్ అంటే మనం ఏర్పాటు చేసుకునే ప్రతి పాయింట్ మనకు మనం తెలుసుకొని దాన్ని ఏర్పాటు చేసుకుంటే 100% మనకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, సో నా అంచనా ఆ ఇంటికి సంబంధించిన మంచం ఎక్కడ చేసి ఉండొచ్చు అంటే శనివారం కానీ మంగళవారం కానీ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ విధంగా ఇట్లా ఏర్పాటు చేయడం వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఒక్కసారి మీరు హిస్టరీలోకి వెళ్తే అవునండి మీరు చెప్పిన మాట కరెక్టే, మా తాత వాళ్ళు కూడా ఒక మంచం చేపించారు, చేపించిన తర్వాత అంటే ముహూర్తం చూసుకోలేదు మరి ఎట్లా జరిగిందో తెలీదు, చేపించుకున్న తర్వాత వాళ్ళు ఆ మంచం యూజ్ చేశారు, చేసిన తర్వాత అనవసరంగా వాళ్ళు 6 నెలల్లో ఇట్లా ప్రాబ్లం అయింది, దాని తర్వాత మళ్ళీ ఒక 6 నెలల్లో ఇంకొకరికి అయింది, ఇంకా ఎందుకో ఈ మంచం బాగాలేదేమో అని పాడేశాము అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇట్లాంటివి ఏవైనా మీకుంటే మీరు కామెంట్లో తెలియపరచండి, చాలామందికి ఇది కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.